నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 11, 2023 సోమవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, నిజశ్రావణ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం 6:13. మరి ఈరోజు తిథి ఏంటి అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి నిజశ్రావణ బహుళ ద్వాదశి. ద్వాదశి తిథి సెప్టెంబర్ 10 ఆదివారం రాత్రి 10:26 సెప్టెంబర్ 11 సోమవారం రాత్రి 12:05 వరకు ద్వాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి నిజశ్రావణ బహుళ త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు సోమవారం సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి బ్రాహ్మణునికి స్వయం పాకం ఇచ్చి చుక్క చూసి అప్పుడు భోజనం అనేది చేయవలసి ఉంటుంది. దాని ద్వారా ఏకాదశి ఉపవాసాన్ని విరమించవలసి ఉంటుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి అదే సమయం వరకు ఉంది ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం పుష్యమి. పుష్యమి నక్షత్రం 11 సోమవారం రాత్రి 9:31 వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం పరిగా రాత్రి 12:12 వరకు. తదుపరి శివ కరణం కౌలవ 10:41 వరకు. తదుపరి తైతల రాత్రి 11:54 వరకు. తదుపరి గర వణిజ. చూశారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారు 4:02 నుండి తెల్లవారు 5:47 వరకు. దుర్మూర్తి మధ్యాహ్నం 12:24 మధ్యాహ్నం 1:13 వరకు. తిరిగి దుర్మూర్తి మధ్యాహ్నం 2:52 నుండి మధ్యాహ్నం 3:41 వరకు. రాహుకాలం 7:30 నుండి 9:00 వరకు. యమగండం 10:44 నుండి మధ్యాహ్నం 12:15 వరకు. గులికకాలం మధ్యాహ్నం 1:51 నుండి మధ్యాహ్నం 3:24 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారు 4:31 నుండి తెల్లవారు 5:19 వరకు. అమృత వేడలు మధ్యాహ్నం 12:50 నుండి మధ్యాహ్నం 2:38 వరకు. అభిజిత్ ముహూర్తం 11:48 నుండి మధ్యాహ్నం 12:37 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు ప్రాథమిక చికిత్స దినోత్సవం అండి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. అదే కాకుండా వినాయక చవితి ఏ రోజు చేసుకోవాలి, తిథి ఏ సమయం వరకు ఉంది, మరి ఈరోజు పూజా సమయాలు ఏంటి, ఇలాంటివన్నీ కూడా వీడియో చేశానండి. మీకు ఎవరికైనా అవసరం అనుకుంటే దాన్ని అన్కట్స్లో పెడతాను చూడండి, లేదా నా ఛానల్లోకి వెళ్ళైనా చూడొచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.